Hello everyone, welcome back to my channel Learning Skill. Today I want to discuss about the topic from chemistry, acid, bases and salts. ee roju discuss cheskobaye topic entante chemistry nundi acid, bases and salts. kachithanga oka bit anedi vastundandi. so mana topic loki veldam. What is an acid? Asal acid ante enti? An acid is a molecule or ion capable of donating a proton. maniki प्रोटॉन अंटे एंटंटे H+ अयान अन्नमाट. యాసిడ్ ఏం చేస్తదంటే H+ అయాన్ ని డొనేట్ చేస్తది. యాసిడ్ విల్ డొనేట్ H+ అయాన్ ప్రోటాన్ ని డొనేట్ చేస్తదన్నమాట. ఎగ్జాంపుల్స్ ఆఫ్ యాసిడ్ ఏంటి? మనకి లెమన్ జ్యూస్, వెనిగర్, గ్రేప్స్. లెమన్ జ్యూస్ లో మనకి సిట్రిక్ యాసిడ్ ఉంటది, వెనిగర్ లో మనకి ఎసిటిక్ యాసిడ్ ఉంటది. ग्रेप्स अने फ्रूट कदा मैं ऐसी एलाटे ग्रेप्स मन की टार्टारिक ऐसी अने प्रेजेंट ऐसी सोर इन टेस्ट सोर अंटे बगरगा अटार कदा. वाट इज ए बेस? बेस अंटे बेस इज ए मॉलिक्यूल और अयॉन कैपेबल ऑफ एक्सेप्टिंग ए प्रोटॉन. इंदाक मैं चूसा ऐसी अने प्रोटॉन नि डोनेट इक बेस वे प्रोटा एक्सेप्ट क रिएक्शन लो चूसुकुंटे ఈక్వేషన్ ఇచ్చాను కదా. HCl అనేది ఏంటి? యాసిడ్. అది మనకి H+ కిందను Cl- కింద డివైడ్ అవుతది. H+ అయాన్ కింద Cl- అయాన్ కింద డివైడ్ అవుతది. HCl + H2O gives rise to H3O + Cl-. ఇక్కడ వాటర్ మాలిక్యూల్ ఏం చేస్తుంది? మనకి ఈ ఇది బేస్ కదా, వాటర్ అనేది బేస్. HCl అనేది ఏంటి? యాసిడ్ కదా. ఈ యాసిడ్ ఏం చేస్తదన్నం? H+ అయాన్ ని డొనేట్ చేస్తది అని చెప్పుకున్నాం కదా. ఈ H+ అయాన్ వాటర్ కి, వాటర్ అంటే బేస్ కదా, H2O బేస్ కాబట్టి బేస్ ఏం చేస్తది? ఇట్ యాక్సెప్ట్ ఏ ప్రోటాన్. మనకి రిజల్ట్ ఏమొచ్చింది? H3O + అయాన్. ఓకే, హియర్ వాటర్ మాలిక్యూల్ యాక్సెప్టెడ్ ఏ ప్రోటాన్. బేస్ వచ్చేసి మన యాసిడ్స్ ఆర్ సోర్ ఇన్ టేస్ట్, బట్ బేసెస్ ఆర్ బిటర్ ఇన్ టేస్ట్ అండ్ ఫీల్ సోపీ టు టచ్. కొన్ని సబ్స్టెన్సెస్ చూద్దాం. లెమన్ జ్యూస్ లో లెమన్ జ్యూస్ ఇస్ యాసిడ్ కాబట్టి యాసిడ్ టేస్ట్ ఏంటి? సోర్. వినిగర్ అనేది యాసిడ్, మనకి ఎసిటిక్ యాసిడ్ అనేది ఉంటది, దాని యొక్క టేస్ట్ సోర్. కర్డ్ లో ఏముంటది? లాక్టిక్ యాసిడ్ ఉంటది, సో అది కూడా సోర్, సోర్ ఇన్ టేస్ట్. సమ్ సబ్స్టెన్సెస్ ఆర్ యూజ్డ్ టు టెస్ట్ వెదర్ ఏ substance is acidic or basic. These substances are called as indicators. manam anni taste chesi cheppalem kadandi, idi acid ani, idi base ani, kabatti konni indicators untai. indicators em chestayante, idi acidic, idi basic solution ani avi manaki represent chestay anamata. aa indicators entante, example phenolphthalein indicator. phenolphthalein indicator em chestadandi, oka ve ఫినాఫ్థలిన్ ఇండికేటర్ ఏం చేస్తదంటే, మన యాసిడ్ లో కనుక దాన్ని ఆ సొల్యూషన్ కలిపితే, ఒకవేళ అది యాసిడ్ అయితే అది కలర్లెస్ కింద చేంజ్ అవుతుంది. అలానే బేసెస్ అయితే ఇట్ టర్న్స్ పింక్ కలర్. ఫినాఫ్థలిన్ ఇండికేటర్ ఇన్ యాసిడ్ టర్న్స్ టు విచ్ కలర్ అని క్వశ్చన్ అడుగుతారు. ఆన్సర్ ఏంటి? కలర్లెస్. ఇన్ బేసెస్ ఫినాఫ్థలిన్ ఇండికేటర్ టర్న్స్ టు పింక్ కలర్. క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు అంటే, విచ్ ఇండికేటర్ turns pink color in bases. okay na, answer enti maniki phenolphthalein indicator. alane methyl orange indicator ani inko indicator in acid it turns red, in bases it turns yellow. maniki methyl orange chusukunte acidic solution lo adi red color ga change avutadi, alane basic solution lo maniki yellow color ga change avutadi anamata. next acid, కొన్న యాసిడ్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇన్ వెనిగర్ విచ్ యాసిడ్ ఇస్ ఫౌండ్ అలా అడుగుతారు క్వశ్చన్స్, అందుకే నేను మీకు ఒక లిస్ట్ అనేది ఇచ్చాను. ఎసిటిక్ యాసిడ్ ఫౌండ్ ఇన్ వెనిగర్. ఫార్మిక్ యాసిడ్ అంటే మనకి యాంట్స్ లో ఉంటుంది. ఫార్మిక్ యాసిడ్ ఫౌండ్ ఇన్ యాంట్స్. సిట్రిక్ యాసిడ్ ఫౌండ్ ఇన్ లెమన్, ఆరెంజెస్, అందుకే ఇవి సిట్రస్ ఫ్రూట్స్ అని కూడా అంటాం మనం. లాక్టిక్ యాసిడ్ ఫౌండ్ ఇన్ కర్డ్. అలానే స్పినాచ్ టొమాటోలో చూసుకుంటే ఆక్సాలిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, టొమాటోస్ లో మనకి ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది. మనకి కిడ్నీలో స్టోన్స్ అంటారు కదా, అసలు ఆ కిడ్నీ స్టోన్స్ అనేవి
ఏ స్టోన్స్ అంటే కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ అన్నమాట ఏ స్టోన్స్ కాల్షియం ఆక్సలేట్ అసలు కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే ఇన్ కేస్ మన బాడీలో కాల్షియం ఇంటేక్ ఎక్కువ ఉంది టొమాటోస్ మనం ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకుంటే టొమాటోస్ లో ఉన్న ఆక్సలిక్ యాసిడ్ అనేది ఈ కాల్షియం తో కంబైన్ అయ్యి మనకి కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట అంటే మనకి టొమాటోస్ ఎక్కువ తినకండి కిడ్నీలో స్టోన్స్ వచ్చేస్తాయి అని అంటారు కదా ఇది అన్నమాట రీజన్ ఓకేనా అస్కార్బిక్ యాసిడ్ ఫౌండ్ ఇన్ ఆమ్లా సిట్రస్ ఫ్రూట్స్ మన కి ఉసిరి పళ్ళల్లో మనకి అస్కార్బిక్ యాసిడ్ అనేది ఉంటది అలాగే టార్టారిక్ యాసిడ్ ఫౌండ్ ఇన్ టమరిన్ గ్రేప్స్ అన్రైప్ మ్యాంగోస్ లో మనకి టార్టారిక్ యాసిడ్ అనేది ఉంటది మాలిక్ యాసిడ్ ఫౌండ్ ఇన్ యాపిల్స్ సల్ఫ్యూనిక్ యాసిడ్ ఫౌండ్ ఇన్ ఆనియన్ సబ్జెక్ట్ లోను ఎవరీ డే లో జరిగే ప్రతి అప్లికేషన్ ని ఒక్కొక్క రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇప్పుడు ఈ రోజు చూడండి సో సల్ఫ్యూనిక్ యాసిడ్ ఫౌండ్ ఇన్ ఆనియన్స్ కదా మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా మనం ఆనియన్స్ ని కోస్తాం కదా ఆనియన్స్ కట్ చేసినప్పుడే ఎందుకు మనకి ఐస్ అనేవి మండి వాటర్ అనేది వస్తుంది వై మనకు మిగతా ఏ వెజిటేబుల్స్ కట్ చేసినప్పుడు మనకి ఐస్ అనేవి అంతలా మండవు ఓన్లీ ఆనియన్స్ కట్ చేసినప్పుడు ఐస్ అనేవి మనకి మండుతాయి ఎందుకు ఆనియన్స్లో ఉండే కాంపోనెంట్ సల్ఫర్ ఆనియన్స్ లో మనకి సల్ఫర్ ఉంటుంది ఎప్పుడైతే మనం ఆనియన్ ని కట్ చేస్తామో ఈ సల్ఫర్ కాంపోనెంట్స్ ఏం చేస్తాయి మనకి ఎయిర్ అంటే ఏంటి ఓటు కదా ఓటు మన ఐలో H2O ఉంటది కదా ఇవన్నీ రియాక్ట్ అయ్యి మనకి సల్ఫ్యూనిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది H2SO3 ఓకేనా మనకి మన ఆనియన్ లో ఉన్న సల్ఫర్ అలానే అట్మాస్ఫియర్ లో ఉన్న ఆక్సిజన్ మన ఐలో ఉన్న వాటర్ మొత్తం కంబైన్డ్ అయ్యి మనకి యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది ఆ యాసిడ్ ఫామ్ అవడం వల్ల మనకి కళ్ళు అనేవి మండుతాయి అన్నమాట అలానే సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫౌండ్ ఇన్ జింజర్ జింజర్ లో సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంటుంది H2SO4 అనేది జింజర్ లో ఉంటది అన్నమాట చిల్లీలో మనకి క్యాప్సీ యాసిడ్ ఉంటుంది ఆక్సాలిక్ యాసిడ్ ఫౌండ్ ఇన్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో కూడా మనకి ఆక్సాలిక్ యాసిడ్ అనేది అవైలబుల్ గా ఉంటది ఓకే ఇది యాసిడ్ ఒక లిస్ట్ చాలా ఇంపార్టెంట్ మనకి ఖచ్చితంగా ఒక బిట్ అనేది రావచ్చు మనకి డైలీ లైఫ్ లో ఉన్న బేసెస్ ఏంటో చూద్దాం కాల్షియం హైడ్రాక్స్ CaOH2 ఫౌండ్ ఇన్ లైమ్ వాటర్ మనకి లైమ్ వాటర్ లో కాల్షియం హైడ్రాక్సైడ్ అనే బేస్ ఉంటది బేసెస్ అంటే ఏంటి యాసిడ్ అనేది H+ అయాన్ కంటెంట్ చేస్తుంది కదా మరి బేస్ ఏం కంటెంట్ చేస్తుంది అంటే OH-. ఓకే OH అనేది ఉంది అంటే దాంట్లో మనకి అది బేస్ అని అర్థం ఇప్పుడు కాల్షియం హైడ్రాక్సైడ్ తీసుకుంటే దీని ఫార్ములా ఏంటంటే CaOH2 కదా కాల్షియం హైడ్రాక్సైడ్ ఫార్ములా తీసుకునే మనకి CaOH2 OH ఉంది కదా కాబట్టి ఇది బేస్ అని అలాగే అమోనియం హైడ్రాక్సైడ్ NH4OH అందులో కూడా OH ఉంది కదా అది కూడా బేస్ ఎక్కడ అమోనియం హైడ్రాక్సైడ్ అనేది మనకి ఎక్కడ ఉంటది విండో క్లీనర్ లో మనకి అమోనియం హైడ్రాక్సైడ్ అనేది ఉంటది అలాగే సోడియం హైడ్రాక్సైడ్ NaOH సోడియం హైడ్రాక్సైడ్ పొటాషియం హైడ్రాక్సైడ్ అంటే KOH సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఈ బేసెస్ అనేవి యూజ్ చేస్తారు అలానే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఫౌండ్ ఇన్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా మనకి MgOH2 మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఇది మిల్క్ ఆఫ్ మెగ్నీషియాలో ఉంటది అంటే లైచెన్ ఏ న్యాచురల్ ఇండికేటర్ మనం ప్రతి సొల్యూషన్ ని టేస్ట్ చేసి చెప్పలేము ఇది యాసిడ్ అని ఇది బేస్ అని కాబట్టి కొన్ని ఇండికేటర్స్ అనేది యూజ్ చేస్తామని చెప్పుకున్నాం ముందే ఏమేమి ఇండికేటర్స్ చూసాం ఫినాఫ్థలిన్ ఇండికేటర్ చూసాం మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ చూసాం ఇప్పుడు లైచెన్ అంటే ఏంటంటే న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ లో చెప్పుకున్నాం లైచెన్ ఇది కాంబినేషన్ ఆఫ్ ఆల్గే అండ్ ఫంగై సో ఈ లైచెన్ అనేది న్యాచురల్ ఇండికేటర్ అన్నమాట ద మోస్ట్ కామన్లీ యూజ్ ఇన్ న్యాచురల్ ఇండికేటర్ ఈస్ లిట్మస్ పేపర్ ఎక్కడి నుంచి వస్తుంది లైచెన్ నుంచి లిట్మస్ పేపర్ ఈస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ లిచెన్స్ చాలా 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 ఇంపార్టెంట్ బిట్ మీరు ప్రీవియస్ పేపర్స్ కనుక రిఫర్ చేస్తే ఈ బిట్ ఖచ్చితంగా ఉంటుంది ఇట్ హ్యాస్ ఎ పర్పుల్ కలర్ ఇన్ డిస్టిల్డ్ వాటర్ మనం డిస్టిల్డ్ వాటర్ లో చూసుకుంటే
दाने की पर्पल कलर अने डिस्टिल्ड वाटर अंटे प्यूरिफाइड वाटर एला प्यूरिफाई चेस्ता दी फर्स्ट वाटर वाटर वेपर वे वरक बॉइल ओके तरवा मल्ल वाटर वेपर ने कंडेंस लिक्विड कन्वर्टर दाने मैं डिस्टिल्ड वाटर अटा इट इज़ ए फॉर्म ऑफ प्यूरिफाइड वाटर ओके इज़ इट क्लियर इन एसिड लाइचेन एसिड रेड कलर की चेंज इन लाइचेन इन एसिड टर्न्स टू रेड अलाने बेसेस इन बेसेस लाइचेन टर्न्स टू येलो लिटमस पेपर्स आर अवेलेबल एज रेड एंड ब्लू लिटमस पेपर अने रेड कलर केंज अला बेस रेड लिटमस पेपर कन्वर्ट्स टू ब्लू ओके गुर्तपेटे बेस कदा बेस का बट्टे रिजल्ट ब्लू ब्लू रावाली ओके इप्पुडु ब्लू का बट्टे नेक्स्ट इंका मिगिलिनदि रेड का बट्टे अदि एसिड सो लाइचेन्स इन एसिड टर्न्स टू रेड ब्लू लिटमस पेपर नि रेड कि कन्वर्ट चेसुकुंटदि द सॉल्यूशंस विच डू नॉट चेंज द कलर ऑफ रेड आर ब्लू लिटमस आर कॉल्ड एज न्यूट्रल सॉल्यूशन मनं एसिड लो चूसुकुंटे रेड लिटमस पेपर अनेदि सॉरी मन एसिड्स चूसुकुंटे ब्लू लिटमस पेपर रेड किंद अलगे बेसिस चूसुकुंटे रेड लिटमस पेपर ब्लू किंद चेंज अयिंदि कदा असलु आ लिटमस पेपर एलांटि कलर इव्वकुंडा अदे ब्लू रेड लिटमस पेपर चूसुकुंटे रेड कलर गानी ब्लू लिटमस पेपर चूसुकुंटे ब्लू कलर गानी उंदि अंटे अवि न्यूट्रल सॉल्यूशन्स अनि इंका इंडिकेटर्स एमेंटंटे चाइना रोज इंडिकेटर अनि अंटारु चाइना रोज इंडिकेटर टर्न्स एसिड्स टू पिंक अंड बेसेस टू ग्रीन चाल इंपॉर्टेंट इध अड़ता कदा मन एपड़ू ब्लू लिटमस पेपर रेड लिटमस पेपर अलगे फिनोफ्थेलिन मिथाइल ऑरेंज विंटा चाइना रोज इंडिकेटर एंटे टर्न्स एसिड्स पिंक अंड बेसेस टू ग्रीन अलगे टर्मरिक सोल्यूशन मन इंडिकेटर यूज चेयचु टर्मरिक सोल्यूशन इन एसिड्स चेंजेस टू ब्लू कलर अंड बेसेस टू रेड टर्मरिक सोल्यूशन मनम इंडिकेटर किंद यूज चेयचु ओकेना पारानी अंटारु कदा पारानी एला तयारु चेस्तारंडि पसुपुलो सुन्नं कलुपुतारु सुन्नंलो सुन्नं अनेदि ओक बेस कांपोनेंट काबट्टि अदि रेड कलर लो चेंज अवुतदि दानि पारानी किंद यूज चेस्तारु ओकेना न्यूट्रलाइजेशन रियाक्षन एंटो चूद्दां असलु न्यूट्रलाइजेशन अंटे एंटि యాసిడ్ సొల్యూషన్ మిక్స్డ్ విత్ బేసిక్ సొల్యూషన్ మనకి ఎప్పుడైతే ఎసిడిక్ సొల్యూషన్ అనేది బేసిక్ సొల్యూషన్ తో మిక్స్ అయినప్పుడు మనకి వచ్చే రిజల్ట్ ఏంటి salt అన్నమాట న్యూట్రలైజ్ అయిపోయి మనకి salt ని ఇస్తది దాన్ని మనం న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటాం ఎప్పుడైనా సరే న్యూట్రలైజేషన్ జరిగినప్పుడు హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతది మీరు ఎప్పుడు ల్యాబ్స్ లో ఇంటర్మీడియట్ ల్యాబ్స్ లో చూసుకుంటే ఈ యాసిడ్ ని బేస్ ని మిక్స్ చేసి టైట్రేషన్ చేస్తారు కదా ఖచ్చితంగా మీరు ఆ వెజర్ ను కనుక ఆ టెస్ట్ ట్యూబ్ ను కనుక పట్టుకుంటే హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది సో న్యూట్రలైజేషన్ రియాక్షన్ ఆల్వేస్ ఎవాల్వ్ హీట్ ఓకే యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ వాటర్ హీట్ అనేది ఎవాల్వ్ అవుతుంది अलाने इंको इक्वेशन HCl अने ऐसी कदा हाइड्रोक्लोरिक ऐसी NaOH अने बेस सोडियम हाइड्रोक्साइड गिव्स राइज़ टू NaCl NaCl अने मैं कॉमन साल्ट अंटा कदा न्यूट्रलाइजेशन इन डेली लाइफ न्यूट्रलाइजेशन इन डेली लाइफ एग्जांपल्स इंडाइजेशन इंडाइजेशन चूसुकुंटे मन स्टमक लो एमुंटदी एसिड उंटदी ओकवेला मन टू मच ऑफ एसिड नी तीसुकुन्नप्पुडु मन की इंडाइजेशन प्रॉब्लम अने वस्तुदी डॉक्टर्स एम प्रिफर चेस्तारू एंटासिड्स वाडंडी अंटार कदा एंटासिड लो एमुंटदंटे मिल्क ऑफ मैग्नीशियम अन्नमाट इंदा चूसुकुन्नाम कदा MgOH twice मिल्क ऑफ मैग्नीशिया दीने एंटासिड्स लो वाडतारु डाइजिन सिरप चूसुकुंटे मीरु पैने डाइजिन सिरप कनुक मी इंट्लो उंटे दानि पैन चूडंडी मिल्क ऑफ मैग्नीशियम खच्चितंगा उंटुंदी यह MgOH twice अने OH अंटे बेस अम कदा सो ई बेस एम चेस्तदंटे एसिड तो न्यूट्रलाइज मन की कोई रिलीफ ओके नेक्स्ट वन एंटबेट एंट ऐसी उम्मीदम फॉर्मिक ऐसी कदा यह फॉर्मिक ऐसी कंडचेम कदा अभी कुटू चाला नस्त
అప్పుడు ఏం చేస్తారంటే దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి మనం బేకింగ్ సోడాని యూస్ చేస్తాం మంట సోడా అంటారు బేకింగ్ సోడాని మనం యూస్ చేస్తాం అన్నమాట బేకింగ్ సోడా ఫార్ములా ఏంటి సోడియం బైకార్బోనేట్ అని అంటారు దీన్నే Na NaH చాలా ఇంపార్టెంట్ అండి వీటిన్ క్వశ్చన్స్ లో కూడా అడుగుతారు ఎలా యాంట్ బైట్ చేసినప్పుడు న్యూట్రలైజ్ చేయడానికి ఏ బేస్ యూస్ చేస్తారు అని అడుగుతారు అందుకే నీకు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా సాయిల్ ట్రీట్మెంట్ ఎక్సెసివ్ యూస్ ఆఫ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ మేక్ ద సాయిల్ యాసిడిక్ మనం బాగా కెమికల్ ఫెర్టిలైజర్స్ ని కనుక యూస్ చేసుకుంటే అవి ఏం చేస్తాయి అంటే సాయిల్ ని బాగా యాసిడిక్ గా కింద గాని అలానే టూ బేసిక్ కింద గాని కన్వర్ట్ చేసేస్తాయి అన్నమాట వెన్ ద సాయిల్ ఇస్ టూ యాసిడిక్ ఇట్ ఇస్ ట్రీటెడ్ విత్ ద బేసెస్ లైక్ క్విక్ లైమ్ क्विक लाइम और स्लेकेड लाइम अंटर क्विक लाइम फार्मूला मन की क्विक लाइम अंटे कैल्शियम ऑक्साइड ने मैं क्विक लाइम अंटम कैल्शियम ऑक्साइड सीएओ ओके ना दाने मैं क्विक लाइम अंटा फार्मूलास अन्नी मल्ली नेनु एसिड्स एंड बेसेस पार्ट टू चेप्तानु यह एसिड्स एंड बेसेस आल्सो एनसीईआरटी केमिस्ट्री लो सेवेंथ क्लास एनसीईआरटी नुंचि चेप्तुन्नानु अंडि नेक्स्ट मन की नाइन्थ लो अलाने टेंथ एनसीईआरटी लो मन की ई टॉपिक्स अने वस्तायि नेनु अवि पार्ट टू लो अप्लोड चेस्तानु ओकेना मन की सॉइल अनेदि टू एसिडिक अयिनप्पुडु मन की बेस लाइक सीएओ नि याड चेस्तारु अलाने स्लेकेड लाइम अंटे कैल्शियम हाइड्रोक्साइड ने स्लेकेड लाइम अंटारु सीएओ ट्वाइस इधर बेसिक कदा एपड़े सॉइल अने एसीडिट बेस ऐडर फार्मर्स सो दट न्यूट्रल मन के अला हार्म उड़ा प्लांट्स की सॉइल अने बेस्ट उ सॉइल इज टू बेसिक ऑर्गेनिक मैटर अने ऐडी ఆర్గానిక్ మ్యాటర్ ఏం చేస్తదంటే ఇట్ రిలీజెస్ ద యాసిడ్స్ విచ్ న్యూట్రలైజ్ ద బేసిక్ నేచర్ ఆఫ్ ద సాయిల్ అలానే ఫ్యాక్టరీ వేస్ట్స్ ద బేస్ ఆఫ్ మెనీ ఫ్యాక్టరీస్ కంటెన్ యాసిడ్స్ ప్రతి ఫ్యాక్టరీ వేస్ట్ అనేది మనకి అవి యాసిడిక్ సబ్స్టెన్సెస్ అన్నమాట వాటిని దేంట్లో కదులుతారు వాటర్ లోకే కదా మనకి రివర్స్ ఉంటాయి రివర్స్ పాండ్స్ అంటే పాండ్స్ లోకి మనకి ఫ్యాక్టరీస్ నుంచి వేస్ట్ అనేది మనకి రిలీజ్ చేస్తారు मन की आ एसिड्स उंडडम वल्ल वाटर बॉडीज अनेवि कंटामिनेट अयिपोतायि मरि एसिडिक अंटे एवर्कैना हामे कदा पॉन्स लो रिवर्स लो मन की फिशेस अलाने स्मॉल लिविंग ऑर्गेनिजम्स अनि उंटायि कदा अवि वाटिकि हाम कलगजेस्तायि काबट्टि न्यूट्रलाइज चेयडानिकि सम बेसिक सब्स्टेंसेस अनेवि याड चेस्तारन्नमाट ओकेना सो इदि फ्रेंड्स एसिड बेसेस एंड साल्ट्स पार्ट 1 మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్ పెట్టండి నేను క్లియర్ చేస్తాను నేను మీకు ప్రతిదీ ఇమేజెస్ యాడ్ చేసి చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కదా చాలా యూస్ఫుల్ అవుతుంది ఓకేనా సో మీ ప్లీజ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఎవరైనా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే చాలా యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే మీకు ఏ పేపర్ చూసుకున్నా సరే जनरल साइंस अवनवि जनरल स्टडीज अवनवि एनसीईआरटी डायरेक्ट बिट्स अड़ता प्लीज शेयर लाइक सब्सक्राइब माय चैनल।